హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్, ఉతి నుంచి మానవుడు ఉద్భవిస్తే మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు అంతరించిపోలేదు. You tell me something then. Let's start a video. కోతి నుంచి మానవుడు ఉద్భవిస్తే మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు అంతరించిపోలేదు? మానవుడు కోతి నుంచి పుట్టాడంటే దాని అర్థం కోతుల్లాంటి జీవులు పరిమాణం చెందగా మానవజాతి ఆవిర్భవించిందని మాత్రమే. ఇది గొంగలి పురుగు, సీతాకోక చిలుకల మారడం లాంటి జీవిత చక్రం కాదు. మొక్క కాండం నుంచి కొమ్మలు వస్తాయి, కానీ కాండం అంతరించిపోదు కదా. జీవన అవసరాలను అందిపుచ్చుకోవడంలో కోతులకు చెట్లు ఎక్కడం, కొమ్మల్ని పట్టుకుని వేలాడుతూ పళ్ళు తినడం, కొన్ని పరికరాలను సులువుగా వాడగలగడం లాంటి నైపుణ్యాలు తరాల తరబడిన పరిమాణంలో క్రమేణా అలవడ్డాయి. అవే చింపాంజీలు, ఉరాంగుటాన్లు, గొర్రెల్లాలు లాంటి తోకలేని కోతిగా మారాయి. వాటి నుంచి క్రమేణా మానవజాతి పరిమాణం చెందింది. మనకు తల్లిదండ్రుల పోలికలు ఉన్నా వాళ్ళు కూడా మనతోనే ఉంటారు కదా. అయితే తల్లిదండ్రుల కన్నా మనం పరిమాణాత్మకంగా కొంత మెరుగ్గా ఉంటాము. ముద్దు పెట్టమ్మా. నేను ఎందుకు పెట్టాలి? సుధీర్ మిమ్మల్ని ముద్దు అడిగితే అడుక్కునే వాడిగా నెడతాను తప్ప నీకు ఎట్లన్నారు కదా. అడుక్కునే వాడు నేనే తల్లే. నేను ముద్దు పెట్టాలంటే వాడు పైనుంచి దిగి రావాలి. అవునా? పైనుంచి దిగి వచ్చాను, ముద్దు పెట్టాలే. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని గట్టిగా మోగించండి. బై బై.